Biar kan సంగీత రెసిడెన్సీ
ఆశీర్వాద మహారాజులు అందరినీ కూడా ఇరు కుటుంబ సభ్యులు చూపూరి అలాగే మాజీ కుటుంబ సభ్యుల తరఫు నుంచి సాధన స్వాగతం తెలియజేస్తున్నాము. సో ఈ రోజు సంగీత సెలబ్రేషన్ సందర్భంగా ఆ స్టేజ్ మీద బోలర్ అనే రాకింగ్ పర్ఫార్మెన్స్ జరగబోతున్నాయండి. ఆల్రెడీ నా చేతిలో ఉంటేనే ఈ చెయ్యి ఇలా 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 వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి చేతికి. ఆ రెండు పర్ఫార్మెన్సెస్ ప్లాన్ చేశారు మన ఫ్యామిలీ వాళ్ళు. వాళ్ళతో పాటు మన డాన్సింగ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. మధ్య మధ్యలో సరదాగా మీరు చేసే సందడి ఉంది. సో ఈరోజు ఇది మనందరూ కలిసి చాలా 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 రక్త చేయకుండా మరి రక్త చేయడానికి అంటే రెడీయా. కొంతమంది మాస్కులు పెట్టుకుని ఉన్నారు, వాళ్ళ సౌండ్ అవ్వకు రావట్లేదు. ఒకసారి మాస్కులు తీసేసి చెప్పండి, ఆర్యూ రెడీ? ఒకసారి చెప్పండి కదా, తెలియజేయాలి ఒక్కసారి గట్టిగా. మౌనిక గారికి వెంకటేశం గారికి ఓఎస్తుందమ్మా నేను 3, 2, 1 అంటాను. మీరు అందరూ ఒక్కసారి గట్టిగా ఓఎస్కోవాలి. రెడీ 3, 2, 1. సూపర్ సూపర్. సో ఇదే జోష్ కంటిన్యూ చేయండి. నేను అయితే ఇప్పుడు మీకు కొంచెం ముచ్చట్ల బ్రేక్ ఇస్తున్నాను. కొద్దిసేపట్లో మనం ఎవరిని విష్ చేయడానికి అయితే ఇక్కడ దాక వచ్చామో వారిద్దరు అస్థిల్ పోయే ఎంపీతో మన మధ్యలో రాబోతున్నారు. మీ ఒక టీచర్ కూడా మనం చూస్తున్నాము. So maybe have your attention please. Okay, screen wise you have your attention. Beautiful love. Three by three teaser and engagement from the nature baller and the baller. సో ఈ రోజు ఇక్కడ ఇంత అట్టహాసంగా జరుగుతున్న అరేంజ్మెంట్స్ అన్ని కూడా మనకు అందిస్తున్న వారు సర్గమ్ ఈవెంట్స్ అండి, సర్గమ్ ఈవెంట్స్ ప్రవీణ్ గారు. సో వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. అలాగే ఈ రోజు ఈ సంగీత్ ని మేము ఆర్గనైజ్ చేయడానికి మాకు మమ్మల్ని మీ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేసి ఇంత చక్కటి ఆపర్చునిటీ మాకు ఇప్పించిన మేడా రాజు గారి కూడా ఈ సందర్భంగా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. మరి ఇప్పుడైతే ఈ మౌనిక గారు రవితేజ గారికి సంబంధించిన బ్యూటిఫుల్ లవ్ ఏది మనం చూసాం. మీ అందరికీ స్నాక్స్ వెల్కమ్ డ్రింక్స్ అన్ని కూడా వస్తున్నాయి. హ్యాపీగా వాటిల్లో ఎనర్జీ నింపేసుకోండి. కొద్దిసేపట్లో మీ ఎనర్జీ మేము లాగేసుకుంటాం అన్నమాట. అందుకని సో యంగ్ యూత్ మాత్రం నాకు చాలా మంది కనిపిస్తున్నారు. మీరు కనిపిస్తే సరిపోదు, వినిపిస్తూ కూడా ఉండాలి మధ్యలో. ఓకేనా? అసలు మీ గెటప్స్ సెటప్స్ మీరు చూస్తుంటే నాకు అసలు ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. ఈరోజు మా ఆ స్టేజ్ సంగతితో మీరు చూద్దాం చిక్కలు వచ్చినట్టు అనిపిస్తాం నాకు. స్టేజ్ అంత చూడాలని అంతేనా? అంతేగా అంతేగా సూపర్. ఏం ఎక్కడ పెట్టుకుంటావా?
సో ఇక పెళ్లి కూతురు గ్యాంగ్ అటు పెళ్లి కొడుకు గ్యాంగ్ ఇద్దరికిద్దరు ఎవరు తగ్గకుండా హోరాహోరీగా చేయడానికి సిద్ధం చేసుకున్నారండి అన్ని. సో మనం ఒక రకంగా డీ కాంపిటీషన్ చూస్తామేమో అలాగే అనిపిస్తుంది నాకు. ఇక్కడ అందరూ జడ్జెస్ మాత్రం అవ్వద్దు, హ్యాపీగా ఫ్యామిలీ కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. మీకు పర్ఫార్మెన్సెస్ నచ్చినప్పుడల్లా కూడా గట్టిగా ఓవేస్తుంది చప్పట్లు అనేది పాట వచ్చాం అవు అనుకోవచ్చు. మనం అప్డేటెడ్ గా గట్టిగా హుషారు అరుస్తూ ఓవేసుకుంటూ సందడి చేద్దాం పెద్దగా. ఓకేనా? సందడి చేద్దాం అన్నాక ఆవిడ తల ఇలా అన్నారు. నేను నాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు నేను తీసుకుంటా అంతేకా పెద్దన్న. అవునా? నువ్వు చిన్నపిల్లాడుగా వస్తుంది కదా, చిన్నపిల్లాడుగా కాదు చూద్దాం. దగ్గర నుంచో నీ పేరేంటి? సోహన్. సోహన్ సోహన్ సరే, నువ్వు పెద్ద పిల్లాడి కాదు చిన్నపిల్లాడి అని ప్రూవ్ చేయాలంటే నీ ఫేవరెట్ హీరో ఎవరో నాకు చెప్పాలి. మహేష్ బాబు. నువ్వు కూడా అలాగే ఉన్నావులే. అదేనండి, నా కళ్ళతో చూడండి మీరు. సరే మరి మహేష్ బాబు డైలాగ్ ఒకటి చెప్పవా? నేను మూవీస్ ఎక్కువగా చూడండి. చూసావా? అందుకే నేను పెద్దలేదు. అదే పక్కన పక్క టక్క డైలాగ్ చెప్పేస్తుంటే నిజమే సోమన్ నువ్వు చిన్నపిల్లాడి కదా, ఆయన సో సారీ అని చెప్పి పంపించదని. నువ్వేమో పెద్దన్న అని పూజ చేస్తుంది ఇప్పుడు కాదు, నువ్వు చిన్నపిల్లాడిగా అయితే డైలాగ్ చెప్పాల్సింది ఇప్పుడు. ఇది మహేష్ బాబు హట్టే గుమ్మమూతి పెట్టాడు చెప్తున్నా ఇప్పుడు. చెప్పు చెప్పు డైలాగ్ చెప్పు. సోమన్ చెప్పాలి అని అన్నట్టు చెప్తాడు గట్టిగా గట్టిగా. సోమన్ కోసం దగ్గర క్లాప్స్ చూడదామా, అప్పుడు వస్తుందేమో డైలాగు. సోమన్ చెప్పు వర్ణం. నాకు ఒక టిక్ ఉంది, దాంతో ఒక లెఫ్ట్ ఉంది. అవునా? మహేష్ బాబు ఎప్పుడు చెప్పాడండి ఈ డైలాగు? సరే సోహన్ ఎలా ఫిక్స్ అయితే అదే ఫైనల్. ఇంకా సరే సోహన్ అంటే మనం ఒక టీజర్ కూడా చూసేద్దాం. ఏదో విజిల్ ఏమి చెప్తా? అయితే నువ్వు పెద్దనవే, డౌట్ లేదు అందులో. ఓకే టీజర్ ప్లీజ్.
ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా సంక్రాంతి సూపర్ హిట్. బొమ్మ అదిరిపోయింది, మీరు చప్పట్లు కొడితే ఇంకా అదిరిపోతుంది కదా. సో మీ క్లాస్ బ్లెస్సింగ్స్ గా మార్చేసేయండి. ఆ కపుల్ కి మీ చప్పట్ల రూపంలో అలా బ్లెస్సింగ్స్ అందిస్తూ ఉండండి. అంటే ఇక్కడ యూత్ తో పాటు కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళని పెద్దగా రమ్మంట, పై పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది ఊరికే అరమంటుంది అంటారేమో అని చెప్పి ఎందుకయ్యా మంచిదని చప్పట్లను కూడా వాడుతున్నా అనమాట మధ్య మధ్యలో. సో మేము యూత్ అనేవాళ్ళు అరగంటి కాదు, మేము కొంచెం పెద్దవాళ్ళం అనేవాళ్ళు చప్పట్లు కొట్టండి, ఈ రెండు ఆప్షన్స్ ఫాలో చేసేద్దాం ఓకేనా. సో ఇప్పుడైతే మన రచ హడావిడి స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం ఉంది కాబట్టి ఈలోపు సరదాగా ఒక చిన్న టాస్క్ నేను పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ నాకు చూస్తుంటే నా లెఫ్ట్ సైడ్ లో బ్యూటిఫుల్ పాల కావళ్ళు పూల కావళ్ళు అన్ని కనిపిస్తూ ఉన్నాయి. సో ఎవరైతే నాకు ఆ కావళ్లలోంచి ఒక 10 రకాలు కంటిన్యూస్ గా గ్యాప్ లేకుండా ఇక్కడికి వచ్చి చెప్తారో వాళ్ళకి నేను ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. చూడకుండా చెప్పాలి, ఎవరు చెప్తారు? అక్కడ ఉన్న కావళ్ళు ఉన్నాయి కదా, అందులో ఖచ్చితంగా మీకు చెప్పే ఐటెం ఉండి తీరాల్సిందే. ఒక 10 ఐటమ్స్ చెప్తే చాలు, కొంచెం కూడా గ్యాప్ రాకూడదు మధ్యలో. ఎవరు చెప్పదలుచుకుంటున్నారు వాళ్ళు ఫాస్ట్ గా హ్యాపీగా నా దగ్గరకు వచ్చితే. ఈరోజు చూసేస్తున్నారు మన వాళ్ళు మామూలు తెలివి రాగస్తలా రేపండి కమో సూపర్. నేను అడ్డ నుంచి అసలు చూడడానికి వీలు లేదు. ఎవరైనా ఒకళ్ళు అక్కడ నుంచి పోగా ఆడ చెప్పే మంచి కరెక్ట్ కాదని చెప్తూ ఉంటాను ఓకేనా. ఇక్కడ ఉన్న బాయ్స్ అందరూ వస్తారండి, అలా గర్ల్స్ కూడా
మొత్తం నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఒకసారి వచ్చి సెండ్ ఏంటంటే సౌండ్ ఎంత వస్తుంది మీరు మీరు అక్కడ కూర్చొని అవుతున్నారంటే మా గ్రూప్ రావాలంటే మీరు రావాలి కదా మీరే 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 మిమ్మల్నే వద్దంట మీ శ్రీమతి గారా తను అప్పుడే వెళ్ళిపోయింది నన్ను 60 ఏళ్ళ వయసుకి అందుకే రాలేదు రాకపోతే తాత మా అమ్మ అని పిలవడమే ఇంకా వేరే మాట ఉండదు మన దగ్గర అయ్యో ఏమైంది ఇక్కడ రండి చెప్తా దగ్గరకు వచ్చి మాట్లాడుకుందాం మరి ఇద్దరం మీరు మాస్క్ తీసి వెంటనే హ్యాపీ ఫీల్ అవుతాను నేను సరే అందరూ లైన్ లో నిల్చోండి ముందంటే అటు కనిపించాను ఈ పక్కన ఇక్కడ నువ్వు ఇక్కడ అన్న అన్నమాట నేను చెప్పింది అమ్మాయిలు మీరు కూడా ఫ్రంట్ లైన్ లో చూసండి మనం ఎప్పుడు మనకుండకూడదు ముందు ముందుండి నడిపించారు ఓకే సో ఒకసారి మీరందరూ కలిసి మన వాళ్ళకి హాయ్ చెప్పండి నేను ఎక్స్పెక్టేషన్ తో మిమ్మల్ని హాయ్ చెప్పమన్నాను కదా సార్ టాప్ లేటెస్ట్ రేంజ్ లో రావాలి హాయ్ అయినా కూడా మన వాళ్ళని అలాగే కూర్చుంటారు పర్లేదు నేను ఏం చేసుకొని తట్టుకోవాలి కొంచెం అలా సరే పిల్లలు సో ఇప్పుడు సాధారణ ఒక చిన్న గేమ్ చెప్పాను సార్ మీరు ఆడాలి ఎవరైతే బాగా ఆడతారో ఫైనల్ వరకు ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళకి మేము మంచి గిఫ్ట్ ఇచ్చేస్తాం అవునా రెడీగా సో నేను మీ గేమ్ స్టార్ట్ చేయాలంటే మీరు అందరూ ఒకసారి ఫోన్ చేయండి మీ అందరికి మ్యూజికల్ చైర్స్ ఐడియా ఉందిగా అక్కడ చైర్స్ చుట్టూ మీరు పరిగెడతారు ఈ గేమ్ లో మీ చుట్టూ ఒక ఐటెం పరిగెడుతున్నారంటే నాకు ఖర్చు చూపగలరా మేము ఇంకా మార్గదర్శిలో చేరలేదు ప్లీజ్ అమ్మయ్యా సో మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది ఇది మీరు పాస్ చేస్తూ ఉండాలి మ్యూజిక్ ఆడే టైంకి ఎవరి చేతిలో ఖర్చు ఉంటుందో వాళ్ళు అవుట్ అయిపోతారు ఓకే అవుట్ అయిన వాళ్ళకి వేరే వేరే పనిష్మెంట్లు కూడా ఉంటాయి అక్కడ ఓకే అంట ప్రసాద్ కి రెడీ అయిపోతున్నాడు అలా చివరి వరకు ఎవరు ఉంటారో ఎవరి చేతికి ఫైనల్ గా ఖర్చు ఉంటుందో వాళ్లే మళ్ళీ తిందరు అవునా అవుట్ చేసేది గిఫ్ట్ తెచ్చేది అక్కడ చేశారు రెడీ అయ్యి కింద కింద ఉండదా
పడుకోండు. అందరూ
కొంచెం ముందుకు రా బ్రో. ఓకే లుక్ యా, లుక్ యా మైండ్. రేపు వాళ్ళు ఎవరు నాన్న వాళ్ళు ఇక్కడ
Well, what a beautiful entry. హాయ్ మౌనికా గారు, హాయ్ రవితేజ గారు. సో మీరంటే చాలా హ్యాపీగా ఉన్నారు, మీకు మించిన హ్యాపీగా మన వాళ్ళందరూ కనిపిస్తున్నారు. సో దట్స్ అ బ్యూటిఫుల్ స్టార్ట్అప్ టుడే. సో కొద్దిసేపట్లో మన వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అండ్ మీరు ఏం చేయబోతున్నారు, ఏం మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారు అనేది నాకు చిన్నగా ఐడియా ఉంది. బట్ తెలుసుకోవాలని నాతో పాటు ఇక్కడ చాలా మంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మీ ఇద్దరి గ్రీన్ సిగ్నల్ తో ఈ స్టార్ట్ చేసిద్దాం. చేద్దామంటారా? ఓకే. కానీ దానికన్నా ముందు నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది, అది అడిగి తర్వాత నేను స్టార్ట్ చేసేస్తాను. వీళ్ళిద్దరి ప్రీ వెడ్డింగ్ వీడియో చూసిన దగ్గర నుంచి కూడా నాకు ఈ డౌట్ కొడుతూనే ఉంది. వీళ్ళిద్దరిని లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి? కన్ఫ్యూజ్ అయినట్టున్నారండి. పాపం ఇక్కడ వీళ్ళదండి, ఇక్కడ నుంచి కూడా నాకు ఆన్సర్ వినిపించాల్సి ఉంది. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అన్న వాళ్ళందరూ చేయండి, ఇలా పెట్టి హాయ్ చేస్తారా? లవ్ మ్యారేజ్ అన్నవాళ్ళు ఓకే. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అవకాశం వచ్చండి, మాకు మిగతా పని లేదు. ఎందుకంటే మేము కూడా లవ్ మ్యారేజ్ అనేది ఫిక్స్ అయ్యాం కాబట్టి. ఓహో, అలా వచ్చారా మీరు? మామూలుగా లేదు విషయం. సరే, వీళ్ళిద్దరూ ఏం చెప్తారో తెలుసుకుందాము. కానీ దానికి ఇంకొంచెం టైం ఉంది. వీళ్ళిద్దరి కోసం ఆ బ్యూటిఫుల్ స్టేజ్ వెయిట్ చేస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు అలా కూర్చోబెట్టేసుకుందామా అని చెప్పి. సో హ్యాపీగా ఒక్కసారి మీ ఇద్దరు మీ స్టేజ్ మీద సెటిల్ అయిపోతే మన వాళ్ళు డ్రాప్ చేయడానికి రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మరి ఒకసారి గట్టిగా ఓదుకుందామా. మరొకసారి జూపూడి అలాగే మాజెట్టి వారి ఆహ్వానాన్ని మనించి ఈవినింగ్ ని మరింత బ్యూటిఫుల్ చేయడానికి వచ్చేసిన అతిథి మహారాజులందరికీ కూడా మరొకసారి స్వాగతం చెప్పేస్తున్నాము. సో ఈవినింగ్ ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసుకున్న వాళ్ళు సర్గం ఈవెంట్స్ అండి, సర్గం ఈవెంట్స్ ప్రవీణ్ గారు అండ్ మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మా రాజా గారికి కూడా మరొకసారి ఈవినింగ్ ని మనం స్టార్ట్ చేసేద్దాము. సో ఈ రోజు నాతో కోఆర్డినేట్ చేయడానికి బ్యూటిఫుల్ కొరియోగ్రాఫర్స్ కూడా మనతో ఉన్నారు. సో వారు నేను కోఆర్డినేట్ చేసి మన ఒక్కొక్క రాక్ స్టార్ ని స్టేజ్ మీద పిలవడం జరుగుతుందన్న మాట. వెల్, ఈ రోజు డెఫినెట్ గా పెద్ద రణరంగమే ఉంది స్టేజ్ మీద. ఒక్కొక్కటి మామూలుగా ప్రిపేర్ అయ్యి రాలేదు. ఫస్ట్ ఎవరిని పిలుద్దామండి? మౌనికా గారి గ్యాంగ్ పిలుద్దామా, రవితేజ గారి గ్యాంగ్ అంటారా? మన రవితేజ సైడా, మౌనికా సైడేనా? అసలు ఎక్కడ తగ్గట్లేదు, మేమే ముందు చేస్తామని చెప్పి మౌనికా గ్యాంగ్ రెడీగా ఉన్నారు. సో నేను చూద్దాం మన కొలిగ్రాఫర్ ఎలా డిసైడ్ చేశారో. జరగబోయే పర్ఫార్మెన్సెస్ అన్ని చూడడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇక్కడ ఆడియన్స్ దగ్గర నుంచి కూడా ఒకసారి గ్రీన్ సిగ్నల్ రావాలండి. చప్పట్లు కొట్టేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ఒకసారి? మీరు అటెన్షన్ గా ఉన్నారా? అయ్యండి, ఇంకొంచెం గట్టిగా వినిపించవచ్చు. చప్పట్లు అంత చప్పగా అసలు బాగాలేదు, ఒక్కసారి గట్టిగా అందరూ సినిమా సూపర్. సో వచ్చేస్తుంది లిస్ట్ అండ్ నేమ్స్ మన దగ్గరికి వచ్చేస్తున్నాయి. పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవబోతోంది కాబట్టి గెట్ రెడీ ఎవ్రీవన్. ఇక్కడ విజిల్స్ ఎంతమంది వచ్చామో నాకైతే తెలియదు. ఈరోజు విజిల్ రాని వాళ్ళు కూడా విజిల్ తప్పించే పర్ఫార్మెన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం మెహందీ కూడా అవైలబుల్ ఉందండి. బయట మెహందీ స్టాల్ కూడా రెడీగా ఉంది. సో అది కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మరి మన ముందుకు వచ్చేస్తున్నారు ఫస్ట్ అయితే మానస ప్రహాస్ వారి గట్టిగా చప్పట్లు కొడుతూ వెళ్ళి చేస్తున్నాము. మౌనిగా గారి తరపు నుంచి జూపూడి రాక్ స్టార్ అన్నమాట వీళ్ళిద్దరు. ప్లస్ వెల్కమ్ మానస ప్రహాస్. Thank you.
తెలుసు మరి ఎవరి గురించి ఫస్ట్ పాడారు అది ఎవరో తర్వాత తెలుస్తుంది. ఇప్పటికైతే థ్యాంక్ యూ సో మచ్, రిలాక్స్ అయిపోండి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి ఇక్కడ ఎవరు నించవద్దు, వెనకాల కూర్చున్న వాళ్ళకి కనిపించడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ ఆపరేషన్ మీ అందరికి ఆపరేషన్ కొంచెం సైడ్ 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 ప్లీజ్ హ్యాపీగా నించుని మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వెల్కమ్ చేసేద్దాం. సో ఈసారి రవితేజ గారి గ్యాంగ్ వస్తున్నారనమాట, మేమేమైనా తక్కువ రాక్ చేస్తామని చెప్పి అసలు చిత్తర పిడుగుల్లో ఉన్నారు ఒక్కొక్కళ్ళు మాత్రం. మిమ్మల్ని చూస్తుంటే మా పెద్ద గ్యాంగ్ ఎందుకో వణుకు వస్తుందేమో అనిపిస్తుంది, బాగా భయపడుకుంటూ నిలిచినారు. ఎలా వేసండి మీరా మీరా ఏదో ఒకసారి గుజల్ గుజల్ గుజల్తో వేస్తండి. ఎవరు తగ్గట్ల సరే, వీళ్ళ అరేంజ్మెంట్స్ ఏవో చాలా వివక్తంగా ఉన్నాయి. చూద్దాం పర్ఫార్మెన్స్ రైట్.
Thank you.
వెల్కమ్ చేసేద్దాము. మీకు అందరూ అక్కడ కాంపౌండ్ స్టేజ్ మీద రాదు, ఇంకా స్టేజ్ మీదకి వచ్చేంత వరకు ఈ జోష్ వినిపిస్తూనే ఉండాలి. వన్స్ అగైన్ వెల్కమింగ్ ద బ్యూటిఫుల్ కపుల్ రవితేజ గారు, మాలిక గారు ఆన్ స్టేజ్. అలవాట్లో పొరపాటు, రవితేజ గారు ఒక్కళ్ళే వచ్చేసారు, మౌనిక గారు గుర్తు పెట్టుకుంటారు, మాకేం లేదండి. మెయిన్ మెయిన్ స్టెప్ జరిగినప్పుడు ఓకేనా, వెనక్కుండి. సెంటర్ది కానీ వాళ్ళని చిన్న ఒకటి బాగా అలవాటు చేసుకుని ఆవిడ
You too. కూర్చో
So the music is thank you.
పిక్చర్ అవి బాకీ హే బాల్స్ అక్కడి నుంచి అంత అమౌంట్ ఎక్కడ తగ్గట్లేదు ఆంధ్ర విధులను కట్టిన సుధీర్ సభ్యులు కూడా కట్టిన
డామినేటర్ ఆ స్టెప్ తర్వాత మీరు మల్టీ డామినేటర్ అని అర్థమైంది. ఆ స్టెప్ తర్వాత హైలీ టాలెంటెడ్ అని విషయం ఒకసారి ప్లీజ్ ఆ స్టెప్ రిపీట్ చేయడం వన్స్ మోర్ అవర్ స్టెప్ కింద కూర్చుని ఏమంటే తెలియజేస్తున్నారు.
ఒకసారి
చేసి ఇంత సూపర్ సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. పర్ఫార్మెన్సెస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి, డిన్నర్ కూడా స్టార్ట్ అయింది. సో దయచేసి పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి డిన్నర్ చేసుకుని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ కాల్ కూడా రన్ అవుతోంది. ఓకే ఫైన్ ఫైన్. చెల్లెల్ని బాబాగారి పర్ఫార్మెన్స్ చూశాక మళ్ళీ రవిచంద్ర గారు మౌనికతో కలిసి వేసి తీరాలని మేము ఫిక్స్ అయ్యారు. రవిచంద్ర గారు డిసైడ్ అయ్యాక వారు వన్ సైడ్ అయిపోతుంది.
రెండు మార్పులు ఎలా చిన్న ఎలా ముందు చాలా
పార్టీ లేదా అమ్మో ఇంతమంది అమ్మాయిలు ఇంత ఒక్కరు వెళ్తున్నావు ఇప్పుడు దాన్ని ధైర్యాన్ని మెచ్చుకోవాలి లేకపోతే ఒక తమ్ముడు నేర్చుకుంటున్నాడు
పోటీలో పెట్టవాళ్ళు ఉన్నారు. మీరు రెండు చిన్నారా
అత్త నా ప్రపంచం తనే, నా చెల్లెలు నవ్వితేనే నేను అవుతాను. తను ఏడిస్తే అయ్యో నేను అస్సలు తట్టుకోలేనండి. నేను కళ్ళు తెరిచినప్పుడు ఎలా తను నా ముందే ఉంచోవాలి. నేను నిద్రపోయా అంటే నా కళ్ళలో కూడా తను కలగలాగా ఉంటూ ఉండాలి. చూపించడానికి అరేంజ్మెంట్స్ వస్తున్నాను. సో అందరి అటెన్షన్ కూడా స్టేజ్ వైపు కొంచెం ఇస్తారు.
మౌలిక గారి మనసులో మాట ఎంత చక్కగా చెప్తారో. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్.
Thank you.
అత్త బావలో ఎవరు లక్కి? Woo!
అయ్యో తప్పకుండా ఇదిగో ఇలా ఇలాంటి కరెన్సీ ఎంత తీసుకో పెద్ద పోలేదు
రాస్కల్ ఎప్పుడైనా తోపే
కానీ మన ఫ్యామిలీ అర్థం వస్తుంది అనుకుంటా మీరు అసలు చూసా చూసా అంటే బాగా అర్థం కట్టారు. థ్యాంక్ యూ.
స్టార్టింగ్ అని చెప్పారు చాలా ఫస్ట్ అని చెప్పారు. ఓకే 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 సౌండ్ రావట్లా
వెంకటేశ్వర గారి ఫ్యామిలీ సిద్ధంగా ఉన్నారండి.
Thank you.
బోట్లో మాకు అక్కడ ఇంకో బోటు తీసుకో వదిలే దాంట్లో పాయింట్లు అంటారు కదా పక్కనే ఉంది డీజే పక్కన తీకేస్తా శిష్యులు అదే ఆ బోటు పక్కన బోటు పెట్టుకోమని శిష్యులు రెడీ 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 స్మైల్
బోర్డు ఎవరైనా వస్తారా? మళ్ళీ అక్కడ చుట్టుపక్కల పెట్టుకున్న బోర్డు మీకు అంతా లైట్ అయిపోతున్నా ఏమయ్య మానిష్య మాట నేను లైట్ ఆపేయండి కాకా Thank you.